గైస్ ఐఐటి హైదరాబాద్ లో ఇంటర్న్షిప్ రెండు వందల మందికి మాత్రమే అవకాశం అండ్ మార్చ్ టెన్త్ లోపల షూర్ వెబ్సైట్ లో మరి మొత్తం మీరు నోట్ చేసుకోవచ్చు అండ్ దాదాపు రెండు వందల మందిని చేస్తా ఉన్నారు సో ఇది వచ్చేసి ఏంటి అంటే మోస్ట్లీ టూ మంత్స్ ఇంటర్న్షిప్ మాత్రమే ఇది అండ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇస్తారు దీనికి సంబంధించి ఫస్ట్ ఏంటి అంటే ఇది అర్హతలు ఇవన్నీ మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి నేను ఇప్పుడు ఇది అప్డేట్ ఎందుకు ఇస్తున్నానంటే నాట్ బికాస్ ఓన్లీ ఈ అప్డేట్ గురించి చెప్పడమే నా ఉద్దేశం కాదు దీంతో పాటు మనం ఒక పాయింట్ అర్థం చేసుకోవాలని మీకు చెప్తా ఉన్నా నేను అబ్జర్వ్ చేస్తా ఉన్నా ఒక స్టూడెంట్ ఎనభై లక్షల ప్యాకేజ్ తీసుకుంది ఓకే ఎనభై లక్షల ప్యాకేజ్ తీసుకునే ముందు ఇంటర్న్షిప్ మూడు ఇంటర్న్షిప్లు చేసింది మూడు ఇంటర్న్షిప్ లో పెద్ద పెద్ద కంపెనీస్ తో ఇంటర్న్షిప్ చేసింది పెయిడ్ ఏం లేదు మళ్ళీ కంపెనీ అయితే ఒక ఎయిటీ థౌసండ్ సంథింగ్ సెవెంటీ థౌసండ్ అట్లా పే చేసింది త్రీ మంత్స్ కలిపి అండ్ ఇంకోటి ఏమో ఏం పే చేయలేదు కానీ త్రీ ఇంటర్న్షిప్ చేసింది ఎనభై లక్షల ప్యాకేజ్ ముందు అంటే ఫ్రెషర్ గా ఎనభై లక్షల ప్యాకేజ్ రాకంటే ముందు ఇంటర్న్షిప్ చేసింది సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే నేను చాలాసార్లు చెప్తా ఉంటా అండ్ మీకు ఎలిజిబిలిటీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్తాను నేను చాలాసార్లు చెప్తాను ఏం చెప్తా ఉంటానంటే మీరు ఫ్రెషర్ అయితే మీరు డైరెక్ట్గా నాకు మూడు లక్షల ప్యాకేజ్ ఐదు లక్షల ప్యాకేజు పది లక్షల ప్యాకేజు లేదా ఇంకో ప్యాకేజ్ గురించి ఆలోచించకుండా అంటే చాలా మంది ఎలా పాయింట్ ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుందంటే నాకు రూ ల్యాక్స్ ప్యాకేజీ వన్ పాయింట్ ఎయిట్ ప్యాకేజీ అంటే వన్ పాయింట్ ఎయిట్ ప్యాకేజా అంటే నాకు హైదరాబాద్లో ఉండడానికి నాకు సరిపోయేమో ఇలా ఆలోచిస్తూ ఉంటాను మనం ఆలోచించాల్సిన విషయం మనకి శాలరీ సరిపోతుందా అంటే మీరు ఏంటి మీరు స్టార్ట్ కెరియర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పది లక్షల ప్యాకెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు విచ్ ఇస్ నాట్ కరెక్ట్ స్టార్టింగ్లో పదివేలు వచ్చినా చేసేటట్టు ఉండాలి మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే నేను జాబ్లో జాయిన్ అయితే ప్రాజెక్ట్లో వేస్తారా మీరు ఏదైతే ఆఫ్ లెటర్లో ఇచ్చారో అదే డొమ్లో నాకు వర్క్ అయినా ఇస్తారా నాకు ఎలా ఉంటుంది టాస్క్లో మంచిగా అసైన్ చేస్తారా ప్రాజెక్ట్ ఇలా మనం ఆలోచించాలి కానీ అలా ఆలోచించకుండా పదిహేను వేలు అలాగే నాకు హైదరాబాద్లో సరిపోతుందా అని ఆలోచించడం కరెక్ట్ కాదు ఓకే ఎందుకు చెప్తున్నానంటే ఇనిషియల్ డేస్లో మనం చాలాసార్లు చెప్పాను నేను ఒక వీడియో కూడా చేస్తాను ఫస్ట్ త్రీ ఇయర్స్ మీ కెరియర్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ఇన్వెస్ట్మెంట్ అనుకోని జాబ్లో జాయిన్ అయితే డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ అండ్ బిఫోర్ గెటింగ్ ద జాబ్ జాబ్ కంటే ముందు జాబ్ కూడా ట్రై చేయండి మీన్ దట్ జాబ్కి ట్రై చేయద్దు ఓన్లీ ఇంటర్న్షిప్కి ట్రై చేయమని చెప్తలేదు చెప్తలేను మీరు రెండు ట్రై చేయాలి ఇంటర్న్షిప్ ట్రై చేయాలి జాబ్ గురించి ట్రై చేయాలి ఇంటర్న్ అని చాలా ఉన్నాయి ఓకే ఇండిడ్ లో కూడా మనకి ఇంటర్న్షిప్స్ బాగానే ఎక్కువగానే ఉంటాయి తర్వాత ఇంటర్న్ అని ఉంటుంది సో వీటిలో మీరు బాగా వెతుక్కోవచ్చు అండ్ దెన్ టాప్ కంపెనీస్ లో కూడా ఇట్లా షార్ట్ టైం ఇంటర్న్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఈ ఒక పర్సన్ ఏదైనా చెప్పాను కదా ఎనభై లక్షల ప్యాకేజ్ కంటే ముందు మూడు ఇంటర్న్షిప్లు చేస్తుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇది ఈ ఐఐటి హైదరాబాద్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ఉంది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి రెండు వందల మందికి అవకాశం ఉంది ఫిఫ్టీ మెంబర్స్ ఫ్రెషర్స్ అయితే అవకాశం ఉంది ఇదేంటి అంటే ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఇక్కడ ఏంటి అంటే కండక్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి అంటే మీ ఇచ్చే డిసిప్లిన్ ఎలా ఉంది దాని గురించి కూడా కావాలి అండ్ పార్ట్ టైం ఆఫ్లైన్ కంపల్సరీ ఆఫీస్కి వెళ్ళాల్సిందే ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ ఎంఏ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ బీటెక్ వాళ్ళు కూడా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది అండ్ టాప్ ట్వంటీలో ఉండాలి అంటే మీ దాని క్లాస్లో ట్వంటీ మెంబర్స్ ఉంటే మీ బ్యాంక్స్లో ట్వంటీ మెంబర్స్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు బట్ టాప్ ట్వంటీ అయి ఉండాలి కాలేజ్ నుంచి సర్టిఫికేట్ కూడా కంపల్సరీ కావాలి కాలేజీని సర్టిఫికేట్ అంటే బీటెక్ సర్టిఫికేట్ అది కాదు ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబిలిటీ అన్ని కోర్సెస్లో ఫైనల్ ఇయర్ ఎంఏ అండ్ ఎంసీఏ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అట్ ద సేమ్ టైం బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉన్నారు సో ఇది మీరు అర్థం చేసుకోండి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి ఇలాంటి ఇంటర్న్షిప్ చాలా ఉంటాయి వెతకండి జాబ్తో పాటు ఒక సైడ్ జాబ్ సైడ్ ఇంటర్న్షిప్ రెండు పేర్లకి సమానంగా వెతకండి ఈ రెండు వెతుక్కోవాలంటే దానికంటే ముందు మనకు రిక్వైర్డ్ స్కిల్ ఏంటి అన్నది కూడా నేర్చుకోవడం వెతుక్కుంటే బెటర్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఓకే థ్యాంక్ యూ దిస్ ఇస్ రాంగ్ సైనింగ్ ఆఫ్